రీ రిలీజెస్ సారీ రీమేక్ కాదు రీ రిలీజెస్ల ట్రెండ్ నడుస్తుంది. మీ వెంకీ మూవీ కానీ మీ విక్రమార్కుడు సినిమా కానీ ఇవన్నీ అవుతున్నాయి కదా. అమితాబ్ బచ్చన్ గారి ఏ సినిమాని మీరు రీ రిలీజ్గా చూడాలనుకుంటున్నారు? నేనా? ఆఫ్కోర్స్ షోలే ఎక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత కొన్ని ఉన్నాయి, షరాబి, షరాబి నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ అది, అంటే ఎక్కువసార్లు చూసిన సినిమా. సత్య పే సత్తా ఇలాంటి సినిమాలన్నీ తమిళ్లో స్టార్ట్ అయినట్టుంది అనుకుంటున్నాను నేను, తమిళ్ కూడా, బట్ తెలుగులో స్టార్ట్ అయింది తెలుగులో. ఐ డోంట్ నో మిగతా వరల్డ్ ఎలా ఉంటుందో తెలియదు నాకు. ఐఎమ్ నాట్ ష్యూర్ ఈ పిచ్చ ఉండదని ఎవరికి. Like, we enjoy films so much. That's why whoever comes into the industry, we welcome them with an open heart and alage abhimanam chupistu untam anamata. And cinemas are re-released. Do you have that there in Bombay? No way. And we celebrate it. Yeah. It's like some festival has come. Yeah, and then morning 6:30 show. Yeah. What a morning, eppudu legali? Eppudu legali? Eppudu theater ravali? Eppudu cinema? Assalu naakaithe ఒక రకంగా కొంచెం చిన్న ఆశ్చర్యం ఉంటుంది. చిన్న ఇమ్మా ఏంట్రా బాబు ఇప్పుడు సినిమా. మేము కూడా మార్నింగ్ 7 o'clock షోస్ ఉండేది అప్పట్లో, 11, 2, 6, 9 కదా మాకు రిలీజ్. ప్రతి మన చిరంజీవి గారి సినిమాలు కానీ మా బాలకృష్ణ గారి సినిమాలు కానీ ఏంటంటే మార్నింగ్ 7 o'clock షో. ఆ షోకి వెళ్ళేవాళ్ళం మేము. బట్ ఆ రిలీజ్ సినిమా కరెక్ట్ రీ రిలీజ్ 6:30 షోకి వెళ్ళటం అనేది అసలు అమేజింగ్. సో గ్రేట్. అండ్ రవితేజ గారిని ఒక వింటేజ్ రవితేజని ఇందులో మళ్ళీ చూడబోతున్నాము అని హరిశంకర్ గారు చెప్పారు. అంటే ఎలాంటి వింటేజ్? వెంకీ వింటేజా, విక్రమార్కుడా, ఇడియటా, వాట్ కైండ్ ఆఫ్? హరిశంకర్ వింటేజ్. హరిశంకర్ గారు అంటే అది ఒక వన్ వర్డ్ ఆన్సర్ చెప్పారు. మళ్ళీ మనం ఓకే హరిశంకర్ గారు అన్నారంటే ఇది మీ మూడో కాంబినేషన్, షాక్ అండ్ మిరపకాయ తర్వాత ఇది. సో ఇప్పుడు ఆ రెండిట్లో నుంచి ఏ వింటేజ్? మిరపకాయ. మళ్ళీ వన్ వర్డ్ చెప్పారు మిరపకాయ. కాదు కాదు, ఇంకేం చెప్పాలి ఇప్పుడు? కథ చెప్పనా? మిరపకాయ కథ చెప్పనా? సీన్ చెప్పనా? నేను సుమ మీద సీరియస్ అయిన రవితేజ థంబ్నైల్ వేసుకుంటా. ఆ లాస్ట్ చెప్పారు కదా, వేసుకోండి. యా, సో అంటే రవితేజ గారు అంటే ఎనర్జీ లేకుండా ఒకవేళ మనం ఏదైనా బాధల్లో సినిమాకి వెళ్ళినా సరే మిమ్మల్ని మీ ఎనర్జీని చూసి ఎంతో మంది మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయిన వాళ్ళం ఉన్నాం. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. బికాస్ హీ brings that vibrance on screen. Like some people bring lot of emotion alaga, but when you see him kada veskoni happy ga manam kuda by the time you are out of the film kada you are come on manam josh tho elipodam idiki ani ade kind of thing ee Mr. Bachchan lo manaki kanipistundi in the trailers and in all the songs also. Songs anni a song undi ha inga song unda ade edo nallanchu cheera చెప్పాలంటే ఒకటి తీసుకున్నాను, వచ్చేమంటే అప్పుడు కూడా మార్చుకొచ్చాను. బాగేశ్వరి, స్టోరీ నరేషన్ అవ్వగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఫర్ మిస్టర్? ఐ డిడ్ గెట్ అ స్టోరీ నరేషన్. యా, సో వెన్ ఐ మెట్ డైరెక్టర్ గారు హీ గేవ్ మీ అ లిటిల్ బిట్ పాయింటర్స్ ఆన్ వాట్ జికీస్ వాట్ ద స్టోరీస్ అబౌట్. నరేషన్ ఐ డిడ్ నాట్ గెట్. హీ సెడ్ యూ ట్రస్ట్ మీ ఫుల్లీ అండ్ ఐ మేక్ ష్యూర్ యూ గెట్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ why I trusted him is I saw passion in his eyes like I've never seen before. I think he's someone who's married to his film and so dedicated that married to his film. Wow, continue. ఈరోజే తెలిసింది ఈ విషయం, హరిశంకర్ గారి కళ్ళల్లో ప్యాషన్ ఉందని ఇవిడ కనిపించింది. అండ్ అలాగే హీస్ మ్యారీడ్ టు ఫిల్మ్, ఆయనకి సినిమాతో పెళ్ళయిందని, ఆయనకి ఇద్దరు పిల్లలు మిరపకాయ గబ్బర్ సింగ్ పుట్టారని, ఆ తర్వాత కూడా ఇంకా పుడతారు పుడుతూనే ఉన్నారు. దట్స్ రియలీ అమేజింగ్. యా, అంటే ఒక పర్సన్ను కథ కూడా నరేట్ చేయకుండా ఇంకొక పర్సన్ని దీంట్లోకి తీసుకొని రాగలిగారు అంటే దట్ ఇస్ రిశంకర్ గారు. సూపర్. సో ఆఫ్టర్ ఆల్ దిస్ హ్యాపెండ్ మూవీ అంతా, ఇట్ వాజ్ ద సేమ్ ఫర్ యూ ఆర్ డిడ్ యూ ఎనీ మూమెంట్ ఫీల్ దట్ ఐ షుడ్ హావ్ లిసన్ టు ద స్టోరీ?
Never. It was better. Like I was like, okay, this is the best decision I've made in my life. Great. Amazing. మీ పేరెంట్స్ చూసారా సాంగ్స్ కానీ ఏమైనా దేర్ ఫస్ట్ రియాక్షన్స్? దే వర్ వెరీ హ్యాపీ. సో దే వాచ్ అ లాట్ ఆఫ్ మూవీస్ ఆఫ్ రవితేజ సార్. సో దే ఆర్ ఆల్సో ఫ్యాన్స్. అండ్ ఐ థింక్ రవితేజ గారి సినిమాలు అన్ని తెలుగులో వచ్చినవి. 70 yes yes అన్ని వచ్చాయి కాబట్టి దే డు వాచ్. సో దే వెరీ ఎక్సైటెడ్ దట్ యు నో దే నెవర్ రియలైజ్డ్ ఫ్రమ్ వాచింగ్ సమ్ యాక్ట్రెస్ ఆన్ స్క్రీన్ విత్ హిమ్ వెన్ డిడ్ దేర్ డాటర్ పేర్ అగేన్స్ట్ హిమ్. సో ఇట్స్ అ వెరీ సడన్ షాక్ దట్స్ హ్యాపెనింగ్ అండ్ ఇట్స్ అ వెరీ ఓవర్వెల్మింగ్ థింగ్ ఫర్ యువర్ పేరెంట్స్ అండ్ దే వెరీ ప్రైడ్ లైక్ దే వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. సో సో వాట్ ఆర్ ద ఫస్ట్ రియాక్షన్స్ దట్ యు ఆర్ గెటింగ్ ఆఫ్టర్ యువర్ ఇంటరాక్షన్ అండ్ యువర్ ప్రెస్ మీట్స్? వాట్ ఆర్ పీపుల్ సేయింగ్? వాట్స్ ఇట్ దట్ యు ఆర్ లైకింగ్ అబౌట్? కెన్ ఐ బి వెరీ ఆనెస్ట్? ఐ వెంట్ ఫర్ ద ట్రైలర్ లాంచ్ అండ్ యాజ్ సూన్ యాజ్ ఐ ఎంటర్డ్ ఐ జస్ట్ కుడ్ హియర్ షౌటింగ్స్. Bhagyashree. Lots of shoutings. And for a second, auntie, I'm new, so I thought maybe they thought Hero is entering because there are people all over. So I just looked and I'm like, hey, it's me. But they all started shouting more and I was like, wow, this is a dream come true, because there have been times I used to look at these videos and be like, when will it happen for me? Not that I want it to happen now. I had the patience to wait for the right opportunity. But you know, this, it's always there inside an actor's heart that this is my dream. I don't know when it's going to come true. And I would say that I'm living it right now. Superb. Chusara, man, Telugu prakshakulu enta goppa vallu. Aa encouragement ala istunnaru kabatti aa feel. Ledante imagine if the audience are sitting like this and you're coming in. Aa batch chudandi. Kani lucky ga that batch is also there. But when you entered, it is completely different. రవితేజ గారు ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు ఆ సినిమాల ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చినటువంటి ఈ తరుణంలో మీకు ఈ ప్రమోషన్స్లో ఎలాంటి మార్పులు జరిగాయి అనిపిస్తుంది ఇండస్ట్రీలో? ఎక్కువైంది. ఓకే, వన్ వర్డ్ ఆన్సర్. యా, అదే ఇప్పుడు ఐ విల్ సీ ఏం ఎక్కువైంది. సో వదిలే సమాన మాట. ఏం వదిలేయాలి? మళ్ళీ థంబ్నైల్స్ ఇన్ని అవసరం. నాట్ ఎ వన్ వర్డ్ ఆన్సర్ కాబట్టి. నా నోటి దోలు నేను మామూలుగా కంట్రోల్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్, మా హరీష్ ఉండే ఇక్కడ అది కరెక్ట్ గా చెప్పేవాడు. అవును, అప్పుడు నేను పారిపోవాలి. ఒకవేళ హరీష్ గారు ఉంటే నేను పారిపోవాలి ఇక్కడ నుంచి. కాబట్టి ఐ థింక్, కానీ సోషల్ మీడియా విస్తృతంగా ఈ లాస్ట్ 5 ఇయర్స్ లో రావడం వల్ల బాగా అన్నమాట. అంటే ఇన్ని ఉన్నాయా, ఇన్ని ఛానల్స్, ఇన్ని వెబ్సైట్, అమ్మ బాబోయ్. అండ్ ఐ థింక్ మీడియా కూడా ఇస్ నో మోర్ పర్టైన్ టు వన్ సెక్షన్. ఎవరు మీడియానో ఎవరు కాదో కూడా తెలియదు మనకి. దే సో మచ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీవేర్ బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ రెండు జరుగుతూ ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, పబ్లిసిటీ అయితే వెళ్తుంది. దీనికంటే మనకి ఇంకోటి ఏంటంటే రివ్యూ రైటర్స్ ఎక్కువైపోయారు. ప్రతి ఒక్కడు రివ్యూ ఇచ్చేవాడే. అవును అవును. ఏంటో బాబా. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా అయినా సరే ఎక్కడైనా సరే, ఒక రివ్యూ ఇచ్చినప్పుడు అది కేవలం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే, ఇండిపెండెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నాకు తినేసి నేను ఈ పులిహోర నచ్చింది అంటే నాకు నా జిహ్వాకి నచ్చింది అని అర్థం. జిహ్వాకో రుచి పుర్రెకో బుద్ధి అంటారు కదా. సో ఎవ్రీబడి హ్యావ్ దర్ ఇండిపెండెంట్ చాయిసెస్. సో అంటిల్ యూ టేస్ట్ ద పులిహోర, యూ డోంట్ నో హౌ ఇట్ ఇస్ ఫర్ యూ. మా తెలుగు ఫుడ్స్ మీకు నచ్చకపోవచ్చు బికాస్ యూఆర్ అ మరాఠీ, అండ్ సమ్ ఫుడ్స్ ఆఫ్ యువర్స్ మైట్ ఫీల్ వెరీ న్యూ టు మీ ఆన్ మై టంగ్. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ అస్ టు అడ్జస్ట్. సో ఆ అడ్జస్ట్మెంట్ టైమ్ అనేది మనకి కావాలి. సో దట్స్ వెరీ వెల్ సూపర్బ్. इसको कट करके डालो. डालते ही रहो. सुपरस्टार एंकर. ओह माय गॉड, एंड आई डिडंट नो दैट. एनीवे, थैंक यू सो मच. सो टेल मी, आर यू नर्वस और आर यू एक्साइटेड अबाउट द रिलीज ऑफ द मूवी? नर्वस. या सम टाइम्स తనకు ఉండకపోవచ్చేమో. ఐ థింక్ అంటే నర్వస్ బ్రో. హి ఇస్ ఆన్సరింగ్ ఆల్ మై క్వశ్చన్స్. నో షార్ట్ ఆన్సర్స్. అమ్మమ్మో, నాకు భయం వేస్తుందండి, ఏం జరుగుతుందో నాకు తెలియదు, నమ్మొద్దు. Yeah, so I have always been very comfortable in front of the camera. It's like the camera is my lover. So I think it's a very nice thing I have going on with the camera. Yeah, so how are you feeling about the release? August 15th daggarlo undi. I'm very excited. I'm very positive, and all I know is we've all given our best, and that's the least we can do, and that's the most we can do, right? So if all that is done, then all we wait was for the audience to bless us. Superb, superb, great positive energy. అలాగే ఉండండి ఫర్ ఎవ్రీ మూవీ ఆఫ్ యువర్స్.